ఒకటి రెండు కాదు అరవై మూడు కోట్ల రూపాయలు ఏమయ్యాయి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి దీని ఎవరు తెలుగు అకాడమీలో ఏం జరుగుతోంది అకాడమీలో కోట్లు మింగింది ఎవరు ఫోర్జరీ చేసింది ఎవరు ఎవరెవరి హస్తం ఉంది తెలుగు అకాడమీలో దొంగలు పడ్డారు పుస్తకాలకు చెదలు పట్టినట్టు ఈ సంస్థ సొమ్మును కొందరు మింగేశారు ఏకంగా అరవై కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు అక్రమంగా విత్డ్రా అయినట్టు తేలింది మొదట యాభై కోట్ల రూపాయలు అనుకున్నది కాస్త మరింత పెరిగింది ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడ్డంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ పోలీసుల విచారణతో అక్రమార్కుల పూర్తి బండారం బయటపడనుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రధాన శాఖల విభజన పూర్తయింది వివిధ కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థల విభజన రెండు రాష్ట్రాల మధ్య పూర్తి కాలేదు వీటి విభజన ఆస్తుల పంపకాలపై రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లోని తెలుగు అకాడమీలో అక్రమాలు బయటపడ్డాయి తెలుగు అకాడమీకి చెందిన అరవై మూడు కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు అక్రమంగా విత్డ్రా అయినట్టు బయటపడింది ఆలస్యంగా తెలుసుకున్న తెలుగు అకాడమీ ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇట్లాంటి అంశము పేపర్లలో రావడం చాలా విస్మయం కలిగించింది మాకు ఎప్పుడు వినని కనని అంశం ఇది ఎంత పెద్ద వాళ్ళైన వాళ్ళని శిక్షించి నిధులు మాకు మా తెలుగు అకాడమీకి మళ్ళీ జమ చేసి ఉద్యోగుల భవిష్యత్తుని కాపాడాలని కోరుతుంది తెలుగు అకాడమీలో నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు విడ్డ్రా వెనుక ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు దీనిపై మూడు కేసులు నమోదయ్యాయి అక్రమంగా విత్డ్రా చేసిన అరవై మూడు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లలో హైదరాబాద్ కార్వాన్లో ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్లో నలభై మూడు కోట్ల రూపాయలు విడ్రా అయ్యాయి ఈ నలభై మూడు కోట్లు విజయవాడలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ కావడం విత్డ్రా చేయడం జరిగిపోయాయి ఆ తర్వాత అదే బ్యాంక్ సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి పది కోట్ల రూపాయల డిపాజిట్లు విత్డ్రా చేశారు ఆ పది కోట్ల రూపాయలు ఓ సిద్ది అంబర్ బజార్లోని ఓ కోఆపరేటివ్ బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తోంది చార్మినార్ బ్యాంక్ నుండి పది కోట్ల రూపాయలు విత్డ్రా చేసినట్టు తెలుస్తోంది ఈ అక్రమాల వెనుక ఓ బ్యాంక్ అధికారి హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది సంతోష్ నగర్ బ్యాంకులో ఈ అధికారి వచ్చిన తర్వాతే తెలుగు అకాడమీ అధికారులతో మాట్లాడి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినట్టు తెలుస్తోంది ప్రభుత్వ నిధుల పట్ల ప్రభుత్వ ఏంటి లేదా ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఎస్బీఐ లాంటి బ్యాంకులు కాకుండా ఈ విధంగా ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేసిన సంతోష్ నగర్కు తెలుగు అకాడమీకి దూరం ఎంత ఓల్డ్ సిటీలో పోయి లో డిపాజిట్ చేయాల్సినటువంటి వచ్చింది ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ డిపాజిట్ల వెనుక నిబంధనలు తుంగలో తొక్కారు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ట్రాన్స్ఫర్ చేస్తే కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులకే చేయాలన్న నిబంధనలున్నాయి సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయట ఇప్పుడు చూస్తే డిపాజిట్ల ట్రాన్స్ఫర్ విత్డ్రా కూడా పూర్తయింది తెలుగు అకాడమీ అధికారులు తెల్లమొహం వేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో రెండు అకాడమీలు ఏర్పడి విద్యారంగంలో కృషి చేయాల్సిన సందర్భం ఇది కానీ ఇంతలోనే నిధుల గోల్మాల్ వ్యవహారం కుదిపేస్తోంది అకాడమీ పెద్దలకు తెలియకుండా అంత సొమ్ము మళ్ళుతుందా బ్యాంక్ అధికారుల పాత్రంతా సొమ్ము చేజారుతున్నా ఎందుకు తెలుసుకోలేకపోయారు తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో శాఖాపరమైన విచారణ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు జెడి యాదగిరితో కూడిన కమిటీని నియమించింది అక్టోబర్ రెండులోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది ఎవరి అకౌంట్కు సొమ్ము ట్రాన్స్ఫర్ అయిందనేది తేలాల్సి ఉంది తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విడ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు అంటున్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్కు పంచాలంటూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో భవనాలు నగదు వివరాలను లెక్కిస్తూ ఉండగా వివిధ బ్యాంకులతో పాటు యూబీఐ కార్వాన్ సంతోష్ నగర్ శాఖల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల లెక్క కూడా తేల్చాల్సి వచ్చింది అయితే గడువు తీరక ముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఒకటిన డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరిన అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు ఈ క్రమంలో ఆగస్టులోనే నలభై మూడు కోట్ల రూపాయలు విత్డ్రా అయ్యాయని బ్యాంక్ అధికారులు ఆయనకు తెలియజేశారు దీనిపై అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో యూనియన్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేశారు ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్డ్రా చేసుకుని హైదరాబాద్లోని రెండు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు వీటి నుంచి ఐదు కోట్ల డెబ్బై లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు మిగిలిన ఇరవై ఆరు కోట్ల రూపాయలు తెలుగు అకాడమీ అధికారులు విత్డ్రా చేశారు సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చామని బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలిపారు ఫిబ్రవరి మార్చిలో అప్పటి తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని జూన్ జూలైలో ఇంకో డైరెక్టర్ సోమిరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని తెలుస్తోంది ఈ వివాదం నేపథ్యంలో బదిలీ అయిన సొమ్ము ఎవరు విత్డ్రా చేయకుండా చూడాలని ఒక సహకార బ్యాంకుకు లేఖ రాయగా కేవలం ఐదు లక్షల రూపాయలే ఉన్నాయని చెప్పారని యూబీఐ అధికారులు పోలీసులకు తెలియజేశారు బ్యాంక్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం డిపాజిట్ సొమ్ము ఆగస్టులోనే వేరే చోటుకు మారింది అంటే అప్పుడు సమర్పించిన డిపాజిట్ పత్రాలు నకిలీవి అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు బ్యాంక్ అధికారులేమో సరైన అధికారిక పత్రాలు చూశాకే డిపాజిట్ సొమ్ము చెల్లించామని ఎంతో స్పష్టంగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో డబ్బును విడ్రా చేసింది ఎవరో తేలాల్సి ఉంది బ్రాంచ్ మేనేజర్ అంటున్నారు అకాడమీ అకాడమీ అధికారులు అధికారులే డ్రా చేసుకున్నారనే వాదన ఏది నిజం ఇందులో మేనేజర్ పాత్ర ఉందా ఫోర్జరీ చేసింది ఎవరు అకాడమీ నిధుల్ని ఇన్ని బ్యాంకుల్లో ఎందుకు దాచారు నిబంధనల్ని తుంగలో తొక్కడంలో ఎవరి ప్రోద్బలం ఉంది బ్రాంచ్ మేనేజర్ పని అంటోన్న అకాడమీ హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు పాస్పోర్ట్ సీజ్ చేయాలనే వినతి తెలుగు అకాడమీ నిధుల గల్లంతు కలకలం సృష్టిస్తోంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీల రూపంలో దాచుంచిన ఈ భారీ మొత్తం ఓ ప్రైవేట్ సొసైటీకి చెందిన ఖాతాలోకి మళ్లింది అకాడమీ ఏపీ తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వచ్చిన సందర్భంలో ఏపీకి ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఎఫ్డీలను ఉపసంహరించుకునే టైంలో ఈ విషయం బయటపడింది అకాడమీకి సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా తమ బ్యాంకులో లేదని ఎఫ్డీలు ఎప్పుడో విడ్డ్రా అయ్యాయంటూ అధికారులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు విషయం తేల్చే పనిలో ఉన్నారు ఇప్పటికే బ్యాంక్ అధికారులను విచారించిన పోలీసులు అకాడమీ ఉన్నతాధికారుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని యూబీఐ అధికారులను ఈ వ్యవహారం కుదిపేస్తోంది ప్రభుత్వ రంగంలోని ప్రధాన బ్యాంకుకు ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ ప్రకారం అకాడమీ నిధులలో నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని ఏపీ తెలుగు అకాడమీకి తెలంగాణ అకాడమీ చెల్లించాల్సి ఉంది అక్టోబర్ ఒకటి వరకు ఏపీ అకాడమీ ఖాతాలో వేయాల్సి ఉన్నందున అధికారులు ముందుగానే బ్యాంకర్లకు సమాచారం ఇచ్చారు ఈ నెల పద్దెనిమిదిన బ్యాంక్ అధికారులతో సమావేశమై నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని విత్డ్రా చేసే విషయాన్ని వివరించారు ఈ నెల ఇరవైనా యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖలో ఉన్న నలభై మూడు కోట్ల రూపాయల ఎఫ్డీలలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు విత్డ్రా చేస్తున్నట్లుగా పత్రాలు సమర్పించారు సమావేశానికి హాజరైన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ అకాడమీ అధికారులకు ఫోన్ చేసి ఆర్థిక అర్ధ సంవత్సరం ఈ నెలతో ముగుస్తున్నందున ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేస్తే తమ శాఖ పనితీరుపై ప్రభావం ఉంటుందని వారం రోజులు గడువివ్వాలని కోరాడు ఇందుకు అకాడమీ అధికారులు అంగీకరించలేదు మస్తాన్ వలీపై అనుమానంతో ఈ నెల ఇరవై మూడున నేరుగా కార్వాన్ శాఖకు వెళ్లగా అసలు విషయం బయటపడింది అసలు అకాడమీకి సంబంధించిన ఎఫ్డీలు గతంలోనే పలు విడతలుగా ఉపసంహరించారని ఇతర బ్యాంకులకు మళ్లించారని తేలింది బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన మస్తాన్ వలీ కూడా రెండు నెలల క్రితమే బదిలీపై సంతోష్ నగర్ బ్రాంచ్కు వెళ్ళినట్లు వెళ్లినట్లు తెలిసింది ఇదంతా మస్తాన్ వలీ పనినని కోట్లాది రూపాయలను కాజేశాడని ఆరోపిస్తున్నారు ఒక బ్రాంచ్ మేనేజర్ స్థానంలో కొత్త మేనేజర్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయం తెలియజేయకపోవడంతో అంతకుముందు కార్వాన్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన మస్తాన్ వలీనే బ్యాంకర్ల సమావేశానికి పిలిచింది అకాడమీ మస్తాన్ వలీ తాను కార్వాన్ బ్రాంచ్ నుంచి బదిలీ అయిన విషయం దాచి ఉంచాడు తెలుగు అకాడమీ నిధులు ఇతర బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అవ్వటమే కాదు అవి ఇరవైకి పైగా ప్రైవేట్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు ఐదు లక్షల రూపాయలు మాత్రమే సొసైటీ ఖాతాలో ఉందని చెబుతున్నారు అసలు ఈ సొసైటీ ఎవరి పేరు మీద ఉంది ఖాతాను తెరిచిందెవరు సొసైటీ సభ్యులెవరన్న దానిపై ఆరా తీస్తున్నారు ఈ వ్యవహారంలో మస్తాన్ వలీతో పాటు ఇతరుల ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు